దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందేది కేవలం దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావుతో జరుగుతుందన్నారు అక్బర్పేట ముంపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు అరిగే కృష్ణ మాధవనేని భానుప్రసాద్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట ముంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం నుండి సత్యసాయి వాటర్ ట్యాంకు పెద్దమ్మ దేవాలయం నుండి ఆకారం బ్రిడ్జి వరకు 1,20,00,000 రూపాయలు మంజూరు కావడం పట్ల బీజేపీ నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఉప ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గత 10 సంవత్సరాల నుండి గ్రామంలో రైతులకు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా మట్టి రోడ్డు వేయించి బీటీ రోడ్డు మార్చడానికి నిధులు తీసుకొచ్చారన్నారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకోవడం సరైంది కాదన్నారు. అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామాని గురించి మాకంటే మా బీజేపీ నాయకుల కంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు మీ మీడియా మిత్రులకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ అన్నీ తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి మా గ్రామం కానీ మా మండలం కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందలేవు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందనరావు గారు గెలిచినాక నేను కొట్లాడతా, పేద ప్రజల పక్షాన నిలబడతా, గొంతు లేని వాళ్ళకి గొంతునై నిలబడతా అని అసెంబ్లీలో గొంతెత్తి ఈ రోజు మాట్లాడి అసెంబ్లీలో తన వాణిని వినిపించి అసెంబ్లీ సాక్షిగా దుబ్బాక నియోజకవర్గానికి నిధులు రాబట్టడానికి అహర్నిశలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, పాల ప్యాకెట్ల బ్యాచ్. ఈ పాల ప్యాకెట్లు తీసుకుంటా మేమేం పని చేసినా, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారు అసెంబ్లీ పరిధిలో ఏం పని చేసినా ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలాభిషేకం చేసుకుంటా గవే దిష్టి బొమ్మలకు పాలాభిషేకం చేస్తా ఉన్నారు. బొప్పాపూర్ ఎలమ్మగూడు నుంచి సత్యసాయి వాటర్ ట్యాంక్ వరకు, అలాగే పెద్దమ్మగూడు నుంచి ఆకారం బ్రిడ్జ్ వరకు రోడ్డు సాక్ష్యం చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే శాసనసభ్యులకి బొప్పాపూర్ గ్రామ ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో మా పొలాల కాడికి పోయేందుకు ఇబ్బంది అవుతుంది అన్న చెప్పి రైతులందరం మేము అన్నకు విరమించుకుంటే మొరను ఆలకించి ఆయన రోడ్డు సాక్ష్యం చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంపీ గారు, మీరు ఏనాడైనా ఈ రోడ్డు గురించి మీకు తెలుసా? మేము చేసినామని చెప్పేసి సాక్ష్యం ఇచ్చామని చెప్పేసి పిచ్చుకుంటున్నాము. అది ఎంతవరకు సమం చేశాము? నువ్వు 9 సంవత్సరాల పాలనలా ఎప్పుడైనా ఈ ఊరికి ఒక రూపాయి పరిశిచ్చావా? అది మాకు శ్వేతపత్రంగా మాకు విడుదల చేయాలి. నిజంగా నువ్వు చేసినట్టయితే, నువ్వు అభివృద్ధి చేసినా చెప్పుకున్నట్టయితే ఇన్ని రోజులు ఎందుకు కాలే? ఎంపీ మీరే, ఎమ్మెల్యే మీరే, మంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే, ఎందుకు కాలే? ఈ రోజు రగన్న మొల్లిగడ్డతో ఒడిసినట్టు పొడిస్తే ఈ పనులు అయితే ఉన్నాయి.